సకాలంలో వరద సహాయక చర్యలు అందించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. కాకినాడ రమణిపేట వైద్యనగర్లో గల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కన్నబాబు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఆయన ఈ సందర్భంగా ఎండగట్టారు. రిలీఫ్ క్యాంపుల ఎక్స్పెండిచర్ ప్రభుత్వం ఇచ్చే నివేదికలో టెంపరీ అడ్మినిస్ట్రేషన్కి 1,39,00,000, భోజనాలకి 368 కోట్లు, మంచినీళ్ళకి వాటర్ బాటిల్స్ ఇంకా మంచినీళ్ళు ఇవ్వడానికి 26,80,00,000, అది కాకుండా మెడికల్ క్యాంపులకి మెడికల్ కేర్కి 2,08,00,000, ఇవి కాకుండా ఎసెన్షియల్ కమోడిటీస్కి 61 కోట్లు, శానిటేషన్కి 51 కోట్లు, దీంతోపాటు 23 కోట్లు అగ్గిపెట్టలకి కొవ్వొత్తులకి. నవ్వు రావట్లేదా మీకెవరికి? అగ్గిపెట్టికి కొవ్వొత్తులకి 23 కోట్లు ఖర్చు పెట్టారంట, 368 కోట్లు పెట్టి భోజనాలు పెట్టారంట. ఇప్పుడే మన కాకినాడ శ్రీపీఠంలో పెద్ద ఎత్తున మహాయాగం జరుగుతూ ఉంటే ఆ యాగానికి అటెండ్ వచ్చాం. రోజుకి 100,000 మందికి భోజనం పెడుతున్నారు. అక్కడ అన్నీ స్వీట్ దగ్గర నుంచి పెరుగు దాకా వేసి చక్కగా భోజనం పెడుతున్నారు. రోజుకి 100,000 మంది అంటే 10 రోజులకి 10,00,000 మంది. మరి ఈ 368 కోట్లతో ఎన్ని కోట్ల మంది భోజనం పెట్టచ్చు? ఒకవేళ ఈ లెక్కలే అయితే శ్రీపీఠంలో అయ్యేదానికి ఎంత ఖర్చు అవ్వాలి? అంటే ఒక భోజనానికి ఎంత ఖర్చు పెట్టి ఉంటారు వీళ్ళు? వీళ్ళ ఎన్యూమరేషన్ ప్రకారం చూసుకుంటే, వీళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం చూసుకుంటే 1,190,000 మంది నిరాశ్రయులు అయ్యారు. 1,190,000 మంది నిరాశ్రయులు అయ్యారు. దీనిలో ఒక ఎన్టీఆర్ జిల్లాలో సబ్మెర్జ్డ్ హౌసెస్ 63,174, గుంటూరు జిల్లాలో 8,817, కృష్ణా జిల్లాలో 12,083, మిగతాయింది తక్కువ తక్కువ ఉన్నాయి. ఒక మన ఏలేరు, కాకినాడ జిల్లా ఏలేరులో కూడా కొంత ఇనండేషన్ ఉంది, అక్కడ కూడా 60,000 మంది మీకు ఎఫెక్ట్ అయినట్టుగా చూపిస్తాం. ఇప్పుడు ఈ కృష్ణా గుంటూరు వరదలకే కదా హైడ్రామా చేసిందంతా చంద్రబాబు నాయుడు సర్కార్. మునిగిపోయిన విజయవాడలో అంతలేదు ఎంతలేదు అనేది పాట ఉన్నట్టుగా తెగ చెప్పేశారు. ఇప్పుడు 23 కోట్లు కొవ్వొత్తులకి అగ్గిపెట్టి ఖర్చు పెట్టారంటున్నారు. అంటే అగ్గిపెట్టి ఎంత? ఒక అగ్గిపెట్టే ఒక కొవ్వొత్తి ఎంత? అంటే సైకిల్ బ్రాండ్ కా ఎక్కువ ఉంటుంది కాస్ట్ మనకు తెలియదు కదా. ఒక అగ్గిపెట్టి సైకిల్ బ్రాండ్ అయితే ఎక్కువ ఉంటుంది. కొవ్వొత్తులు అగ్గిపెట్టు సైకిల్ బ్రాండ్లు, వాటర్ బాటిల్స్ సైకిల్ బ్రాండ్లు పంచి పెట్టారేమో. అంటే మేము అడుగుతా ఉన్నాం, 368 కోట్లు మీరు ఫుడ్కి పెడితే మరి వివిధ ఆర్గనైజేషన్స్ యుద్ధ ప్రాతిపదికన వరద సహాయక చర్యల్లో పాల్గొని పెద్ద ఎత్తున భోజనాలు పెట్టారు, బిస్కెట్ల దగ్గర నుంచి పాలు దాకా పంచారు, అందిన ప్రతి వాళ్ళకి అవసరమైన ప్రతి వస్తువుని తీసుకొచ్చి ఇచ్చారు. ఎన్నో ఆర్గనైజేషన్స్ పాల్గొన్నాయి. వైఎస్ఆర్ పార్టీ తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మేమందరం పాల్గొన్నాం. స్వయంగా ఆయనే ముందు 1 కోటి రూపాయలు అన్నారు, తర్వాత దాదాపు 1.5 కోటి, 1.7 కోటి దాకా సమకూర్చారు. వైఎస్ఆర్ పార్టీ తరఫున 50,000 మందికి వంట సరుకులు కిట్స్ ఇచ్చారు. 2 రోజుల పాటు 100,000 సంఖ్యలో పాల ప్యాకెట్లు, 100,000 సంఖ్యలో వాటర్ బాటిల్స్ వైఎస్ఆర్ పార్టీ పంచిపెట్టింది. ఇవి కాకుండా బిస్కెట్ ప్యాకెట్స్ పంచిపెట్టారు. ఇంకా రకరకాలు, అంటే ఒక వైఎస్ఆర్ పార్టీ కాదు, చాలా ఆర్గనైజేషన్స్, చాలా సంస్థలు ముందుకు వచ్చి సహాయ చర్యలు చేశారు. ఇవి కాకుండా మీరంతా మీడియాలో చూస్తుంటారు, ఇటు సింహాచలం దగ్గర మొదలుకొని సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో కూడా పులిహోర ప్యాకెట్లు చేసి పంచారని చెప్తున్నారు. ఇవన్నీ పోగా 368 కోట్లు ఫుడ్ ఖర్చు అయింది. 368, ఇది కాకుండా ఏం చెప్తారు? ఈ ఇంచుమించుగా 51 కోట్లు శానిటేషన్ ఖర్చు పెట్టామంటారు. రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల నుంచి శానిటరీ వర్కర్స్ని తీసుకెళ్ళి విజయవాడలో డిప్లాయ్ చేశారు. విజయవాడలో పెట్టి వాళ్ళతో దాదాపుగా 10-15 రోజుల పాటు సర్వీస్ చేయించారు.